భర్తకు భార్య జోలపాట పాడడం ఎక్కడైనా చూసావా? భర్తకు భార్య జోలపాట నేను ఎక్కడా చూడలేదు. నువ్వు ఎప్పుడు పాడలేదా? ఎవరికి? మీ ఆయనకి. నేను ఎప్పుడు పాడలేదు. జోలపాట పాడలేదా? మీ ఆయనకి నువ్వు ఎప్పుడు పాడలేదు? నేను ఎప్పుడు పాడలేదు. సరే, మీ ఆవిడకి ఎప్పుడైనా జోలపాటు పాడిందా? మా ఆవిడ నాకు ఎప్పుడు జోలపాటు పాడలేదురా బాబు. మా ఆవిడ పాడిందిరా బాబు. ఏంటి పాడిందిరా బాబు? జోలపాటే. మీ ఆవిడ నీకు జోలపాటు పాడిందా? పాడింది. నాకు తెలియగడతాను. అసలు మీ ఆవిడ నీకు జోలపాటు పాడాలి కదా, కారణం ఏంటో? కారణం ఉంది. ఏంటో? ఒక రోజు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏమండి 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 ఏమండి, మన ఇద్దరికి పిల్ల ఇన్ని రోజులు అయింది కానీ ఇన్ని రోజులు అయింది కానీ ఇక్కడ బోడీ లేదు. బోడీ బోడీ తెలియదా? పిల్లలు పుట్టలేదు అని అర్థం. అదే నేను మీ పాన్ షాప్ బోడీ ఏమనుకున్నానా? భగవంతుడికి మన పై దయలేదు, మనకు సంతానం పెట్టలేదు, మనకు పిల్లలు కలగలేదు. చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఆశ కదా, చంటి పిల్లలు అంటే చాలా సరదా కదా. మనకు ఎలాగ పిల్లలు లేరు కాబట్టి, నాకు భర్త అయినా మీరే కదా, కొడుకైనా మీరే కదా. అందువలన మిమ్మల్ని కొడుకుగా భావించి ఊయలలో వేసి చక్కని జోలపాటు పాడి నా సరదా తీర్చుకుంటానండి అందమా ఆవిడ. ఓహో, ఈ ఐడియా ఏదో బాగుంది. ఏ ఆడవాళ్ళైనా ముక్కులేకు లేవు, శివలేకు లేవు, చీరలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని కోరుతూ ఉంటారు. మా ఆవిడైనా డబ్బులు ఖర్చులని కోరిక కోరింది. ఓ అరగంట ఊయల్లో పడుకోవడమే కదా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు కానీ వేయన్నా. అప్పుడు మా ఆవిడ ఏం చేసింది తెలుసా? మా ఇంటికి దూరుగా అల్లంత దూరంలో ఇటుకులు పోయి పెట్టి పెట్టి అక్కడ వంట మొదలు పెట్టింది. మా ఇంటికి ఇక్కడ పొడవుగా కర్రలాంటిది ఒకటి ఉంటుంది కదా, దాన్నే దూలం దూలం అంటారా? దూలం. ఆ దూలానికి ఒక చీర తీసుకొచ్చి చీర ఊయల కట్టి ఊయలలో నన్ను పప్పుండ పెట్టి సంటుకుర్రోడ్డు కదా నన్నే పుట్టావు. అదే తీర బాబు, చూసేవాళ్ళు చూస్తే నవ్వుతారు. జమ్మ పడిపోని ఆడవంతా తింటేనండి. ఏమండి, నా చేపు ఉంచబడ్డరు, నా చెప్పు తీసేమండి. మా డబ్బం పోలే కదా, మా ఇష్టం వచ్చిన చేపు తాగుతా నీకే. అదేం కాదు, ఇప్పుడేం చెప్తున్నావా? అదేదో చెప్పేసి ఇంటికి వెళ్ళాక తాగు. ఊయల్లో నన్ను బొబ్బుండ పెట్టి ఊయలకు తాడు కట్టి పొయ్యి దగ్గర కూర్చొని కూర్చొని వంట చేస్తూ తాడు పట్టుకుని ఊయల ఊపుతూ ఊపుతూ చక్కని జోలపాటు పాడింది అమ్మాయి. మీ ఆవిడ చాలా తెలివైందిరా. ఏమ్మా, జోలపాటు పాడుతూ కూర్చుంటే వంట అయిపోతుంది కదా కదా, అందుకే వంట చేస్తూ ఊయల ఊపుతూ జోలపాటు పాడింది. ఆ పాట ఎలా పాడిందో పాడమంటా. చూడమ్మా, ఎన్ని పోట్లు పొడిచాడు, పరిగమలేడు. నువ్వు ఆడుకెందుకు వెళ్ళావా? సో మా వాళ్ళ ఆవిడ అంత తొందరగా ఉయ్యాలు ఒప్పుతుంది కదా, ఏదైనా ప్రమాదం జరిగిపోద్దేమో అని ఉద్దేశంతో ఆపడమ్మా. ఇంత దుర్మార్గం అయితే ఆపిపోతున్నమ్మా. మా ఉయ్యాలో మా ఇష్టం వచ్చిన స్పీడ్గా ఒప్పుకోవడం ఆపడం నువ్వు అది ఎవడవరాడు, ఏ ఊరు నుంచి వచ్చేవారు కుక్క పెద్ద కప్పులు అంటారు ఇక్కడ. మా ఆవిడ ఊయలంత స్పీడ్గా ఒప్పుతుందంటే పిల్లల మీద అంత ఆసందో అర్థం చేసుకో. ఎప్పుడైతే మా ఆవిడ పోయి దగ్గర కూర్చొని వంట చేసుకుని తాడు పట్టుకుని పాట పాడుకుని ఊయల స్పీడ్గా ఉప్పుతుందో ఉప్పుతుందో ఇక్కడ ఏం జరిగింది తెలుసా?
తెలుసా ఏం జరిగింది? ఊయల చీర కదా కట్టింది. అవును చీర కట్టింది. ఆ చీర ఏం చేసింది అనుకున్నావు? ఏం చేసింది? చల్లగా గాలి తగిలి హాయిగా నిద్ర పట్టేసింది. ఈ చీర చీరడం నేను చూసుకోలేదు. మా యావడ ఒంట్లో పడిపోయి మా యావడే చూసుకోలేదు. అమ్మడు ఈ ఊయల స్పీడ్ గా ఊగుతూ ఊగుతూ ఈ చీర పర్ 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 చిరుక్కొచ్చింది. చెప్పైందా?